friends, welcome back to my next vlog. This is Ravi Teja. You're watching City Drive World. Dear friends, ee roju oka product testing aithe cheyabothunnan. It's not review actually. Ee product vachesi mana channel yokka subscriber oka sister pampichar naaku. Brother actually ga idi use avutunda leda and idi actually ga work avutunda leda present vachesi chaala mandini adiginappudu షేడ్ మీ వెహికల్ యొక్క పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ మైలేజ్ ఇంక్రీజ్ అవుతుంది ఎమిషన్ తగ్గుతుంది అని చెప్పేసి అయితే చాలా మంది అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే నేను ఈ ప్రోడక్ట్ పంపిస్తాను. యాక్చువల్గా తను కూడా ఇదేంటంటే ఒక కంపెనీ స్పాన్సర్ చేసింది కాదు, నాకు కంపెనీ వాళ్ళు పంపించింది కాదు, ఒక మన ఛానల్ సబ్స్క్రైబర్ నాకు పంపించి అనయా ఇది వర్క్ అవుతుందా లేదా అని మాత్రమే నాకు టెస్ట్ చేయమని మాత్రం పంపించారు. ఇది వర్క్ అవుతుందా లేదా అన్న విషయం గురించి మాత్రమే నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఇందులో నేను దీనికి సంబంధించిన డీటెయిల్స్ కానీ ఇది ఎక్కడ పర్చేస్ చేయాలన్న డీటెయిల్స్ ఎటువంటి నేనైతే ప్రజెంట్ వీడియోలో అయితే చెప్పట్లేదు. అండ్ ఇది వర్క్ అవుతోంది అన్న తర్వాత అయితే మీరు ఒక 1 వీక్ టెస్ట్ చేసిన తర్వాత ఆఫ్టర్ 1 వీక్ ఇట్ ఈస్ వర్కింగ్ ఓకే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు అన్న తర్వాత మాత్రమే నేను మీరు ఎక్కడ పర్చేస్ చేయాలి ఏంటి అన్న విషయాల గురించి అంటే నేను ఒక క్లారిటీ ఇస్తాను ఫ్రెండ్స్. ఓకే రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే దీన్ని మనం అన్బాక్స్ చేసి చూద్దాం. అన్బాక్స్ చేసిన తర్వాత ఇందులో ఏమున్నాయి, అసలు ఏంటి, ఇది మనకి ఎలా వర్క్ అవుతుంది, దీని టెక్నాలజీ ఏంటి, దీంట్లో మనకు ఏం మిక్స్ చేశాను అనే విషయాల గురించి అయితే మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. ఇది మనం ఓపెన్ చేసినట్టు వెంటనే మనకి ఇక్కడ కనిపిస్తుంది. యాక్చువల్లీ ఈ ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి ఓకే ఇక్కడ ఇదైతే కింద మనకు కార్ యూస్ చేసుకోవచ్చు అండ్ బస్ అండ్ హెవీ ఎక్విప్మెంట్ వెహికల్స్ అండ్ ట్రక్స్ కూడా యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మనకు బ్యాక్ లో చూసినట్టయితే కనుక మనకి ఇక్కడ రీస్టాలేషన్ ప్రాసెస్ అండ్ ఇంజన్ లో మనకు ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి అయితే మనకి ఇక్కడ చూపిస్తున్నారు. దీంతో పాటు కూడా ఇంజన్ లోకి వేయక ముందు ఎలా ఉంటుంది, వేసిన తర్వాత ఎలా ఉంటుంది అని చెప్పేసి అయితే చెప్తున్నారు. బట్ ఇది ఎంత వరకు వర్క్ అవుతుంది ఏంటి అన్న విషయాల గురించి మాత్రమే నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వీళ్ళు వార్నింగ్ ఏమి ఇస్తున్నారంటే ఇది కేవలం మనం ఇంజన్ ఆయిల్లో మాత్రమే మనం వేసుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫ్యూల్లోకి వేసుకోకూడదు అని చెప్పేసి మనకి ఇది వార్నింగ్ ఇస్తున్నారు. మనం దీన్ని కూడా 80% చెప్తున్నా దీన్ని ఓన్లీ ఇంజన్ ఆయిల్లోకి మాత్రమే మనం యూస్ చేసుకోవాలి. రైట్, ఫటాఫట్ అయితే మనం మన స్టైల్లో మనం అన్బాక్స్ చేసి చూద్దాం దీంట్లో ఏముంది ఏంటని చెప్పేసి. ఓకే రైట్, ఇప్పుడు మనం బుక్ ఓపెన్ చేసినట్టే ఇది ఒక బుక్లెట్ లాగైతే మనకు అనిపిస్తుంది. వీళ్ళు రకరకాల బెనిఫిట్స్ అయితే చెప్తున్నారు కానీ ఇంజన్ హార్స్ పవర్ పెరుగుతుంది, దీంతో పాటు కూడా టార్క్ ఇంక్రీజ్ అవుతుంది, ఎమిషన్ కంట్రోల్ అవుతుంది, అది ఇది రకరకాలుగా అయితే చెప్తున్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేసే ముందు నా వెహికల్ పైన ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత ఇలాంటివి నేను రికమెండ్ చేస్తాను అండ్ వీటి గురించి చెప్తాను. అంటే నాకు సిస్టర్ పంపించింది కూడా ఏంటంటే బ్రదర్ ఇది నేను యూజ్ చేసుకోవచ్చా వద్దా అని చెప్పేసి అయితే అడిగారు. అండ్ సిస్టర్ నాకైతే ఒకసారి నేను పంపించండి, నేను యూజ్ చేసుకున్న తర్వాత అందులో ప్రాబ్లం ఏమీ లేదు అని తెలిసిన తర్వాత మాత్రమే మీకు చెప్తానని చెప్పేసి అన్నాను. ఈ ప్రొడక్ట్ వచ్చేసి నాకు దీప్తి గారు తిరుపతిలో ఉంటారు. యాక్చువల్గా సిస్టర్ మనకు మన ఛానల్ యొక్క సబ్స్క్రైబర్, తను నాకైతే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉండే పంపించారు. థ్యాంక్ యూ సిస్టర్. అండ్ రైట్, ఇప్పుడైతే దీన్ని మనం కార్లోకి అయితే ఇన్స్టాల్ చేసి ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటని చెప్పేసి అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే దీని యొక్క రివ్యూస్ కూడా నేను యూట్యూబ్లో చూసాను, గూగుల్లో చూసాను, ఎక్కడ కూడా దీని యొక్క రివ్యూ నాకు ఒక క్లారిటీ అయితే దొరకలేదు. అండ్ వాళ్ళు ఏదో చేస్తున్నారు కానీ నాకు ఎక్కడ కూడా ఒక క్లారిటీ అయితే నాకు రాలేదు. దీన్ని నేను జెన్యూన్గా ఇప్పుడు టెస్ట్ చేసి ఇది మనకు వర్క్ అవుతుందా లేదా, ఇది మనకు వర్తా కాదా అని ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క డీటెయిల్స్ ఏమైతే నేను చెప్పను. ఇది మీరు ఎక్కడ పర్చేస్ చేయాలి, దీని యొక్క కాస్ట్ ఏంటి అని చెప్పేసి నేను ఇప్పుడు చెప్పను. ఇప్పుడు దీని యొక్క టెక్నాలజీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు వీళ్ళు చెప్పిన అంటే వీళ్ళు ఏదైతే చెప్తున్నారో ఆ టెక్నాలజీని ఏదైతే మీకు చెప్తున్నాను. ఇందులో మనకు జిర్కోనియం అండ్ ప్లాటినం పార్టికల్స్ ని వీళ్ళైతే నానో పార్టికల్స్ అయితే యూజ్ చేసి ఇదైతే మేము తయారు చేసామని చెప్పేసి చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జిర్కోనియం యొక్క యూజెస్ ఏంటి అంటే ఇది మనకు ఆల్మోస్ట్ ఒక చాలా వరకు ఎమిషన్ ని రిడ్యూస్ చేస్తుంది. అంటే జిర్కోనియం యొక్క అవసరం ఏంటంటే మనకు క్యాటలిటిక్ కన్వర్టర్ లో కూడా యూజ్ చేస్తుంటారు జిర్కోనియం ని. అండ్ ఇది ఆల్మోస్ట్ వీరేం చెప్తున్నారంటే 80% ఎమిషన్ ఆల్మోస్ట్ ఇది కవర్ చేస్తుందని చెప్పేసి అయితే చెప్తున్నారు. అండ్ దీంతో పాటు కూడా మన ఇంజన్ లో ఇది ఒక లేయర్ కోటింగ్ ఏర్పడడానికి ప్లాటినం యొక్క నానో పార్టికల్స్ కూడా అంటే ప్లాటినం అండ్ జిర్కోనియం నానో పార్టికల్స్ అయితే ఇది యూజ్ చేసి అంటే మిక్స్ చేసి ఈ లిక్విడ్ అయితే తయారు చేసామని చెప్పేసి అంటున్నారు. ఈ ప్లాటినం యొక్క యూజ్ ఏంటి అంటే ఇట్ ఈస్ 40 times మనకు స్టీల్ కంటే ఎక్కువగా మనకు స్ట్రెంత్ అయితే ఉంటుంది, దాంతో పాటు కూడా ఎక్కువ స్మూత్ కూడా అంటే అంతే స్ట్రెంత్ తో పాటు కూడా మనకు చాలా స్మూత్ గా అయితే వనుకుంటుంది. ఓకే ఫైన్, ఇది వేసిన తర్వాత నా వెహికల్లో ఏమైనా చేంజెస్ వచ్చాయా లేదా అన్న విషయం గురించి అయితే మీకైతే చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే నేను ఇన్స్టాల్ చేస్తాను, మనం ఎలా ఇన్స్టాల్ చేయాలని చెప్పేసి అయితే మీకు చూపిస్తాను. చూడండి ఇది యూజ్ చేసే ముందు వాళ్ళు చెప్పింది ఏంటంటే మినిమం టు మినిమం ఒక 50 times దీన్ని బాగా షేక్ చేయాలి. షేక్ చేస్తేనే ఆ నానో పార్టికల్స్ మొత్తం అన్ని బాగా మిక్స్ అవుతాయని చెప్పేసి అయితే అంటున్నారు. ఓకే ఫైన్, వాళ్ళు చెప్పినట్టుగానే మనం ఒక 50 టైమ్స్ అయితే దీన్ని బాగా షేక్ చేద్దాం. ఓకే, దీన్ని అయితే నేను 50 టైమ్స్ కంటే ఎక్కువగానే షేక్ చేశాను. అండ్ మీరు ఒకసారి గుర్తుంచుకోండి, ఇక్కడ క్యాప్స్ అన్ని కనిపిస్తున్నాయి కదా, ఏ క్యాప్లో పడితే అక్కడ మీరు దీన్ని వేసారు. ఓకే, ఇక్కడ దీనిపైన మనకు ఇంజన్ ఆయిల్ అని చెప్పేసి ఇంజన్ ఆయిల్ టాప్అప్ క్యాప్ అయితే కనిపిస్తుంది కదా, ఇది ఓన్లీ మనం మిక్స్ చేయాల్సింది ఇంజన్ ఆయిల్లో మాత్రమే. మీరు ఎక్కడైనా మిక్స్ చేసి వేసుకున్నారంటే అది నా రెస్పాన్సిబిలిటీ అయితే కదా. ఇంకోసారి చెప్తున్నా, ఇదైతే నేను ప్రజెంట్ రికమెండ్ చేయట్లేదు. ఇది నా వెహికల్ పైన టెస్టింగ్ మాత్రమే చేస్తున్నాను కదా, ఇప్పుడు వచ్చేసి నేనైతే దీన్ని రికమెండ్ చేయట్లేదు. ఓకే ఫైన్, మీరు దీన్ని యూజ్ చేసుకోవాల్సింది ఓన్లీ ఇంజన్ ఆయిల్లో మాత్రమే. దీని కలర్ వచ్చేసి వైట్ కలర్లో ఉంది. అండ్ ఇది యూజ్ చేసిన తర్వాత మినిమం టు మినిమం ఒక 30 కిలోమీటర్ స్పీడ్లో ఒక 20 మినిట్స్ వీలైతే వెహికల్ని రన్ చేయమన్నారు. లెట్స్ సీ, వాళ్ళు చెప్పింది మొత్తం చేద్దాం, ఏమవుతుందో చూద్దాం. ఎందుకంటే టెస్టింగ్ అంటేనే అది కదా. ఎందుకంటే ఇలాంటివి ఎవరైనా కొని ఇది వర్క్ అయితే పర్లేదు, వర్క్ కాకపోతే ఏంటంటే ఇందులో ఏదైనా దీని నుంచి వెహికల్ డ్యామేజ్ అవ్వడం కానీ అలాంటిది ఏదైనా ఉంటే ఏమవుతుందంటే, మన ఛానల్లో ఉన్న ఫాలోవర్స్ ఒక 10 మంది కొనేసి ఇబ్బంది పడ్డా కూడా వాళ్ళ వెహికల్స్ అని చెప్పేసి పాడవుతాయి. అలాంటి ఇబ్బందులు వాళ్ళకి ఏమి ఉండకూడదు అని చెప్పేసి నేనైతే దీన్ని టెస్ట్ చేసి ఇది వర్క్ అవుతుందా లేదా అని మాత్రం మీకు చెప్తాను. ఓకే, ఇది యూజ్ చేసిన తర్వాత మినిమం టు మినిమం ఒక 20 మినిట్స్ అయితే వెహికల్ని మినిమం 30 కిలోమీటర్ స్పీడ్తో అయితే వెహికల్ని డ్రైవ్ చేయమన్నారు. లెట్స్ సీ ఏం జరుగుతుందో చూద్దాం. ఆ తర్వాత మన వెహికల్ ఏమైనా పికప్ పెరుగుతుందా లేకపోతే ఏంటి. నాకు కావాల్సింది ఏంటంటే లో ఆర్పిఎంలో మనకు ఎక్కువ టార్క్ క్రియేట్ అయితే నాకు మొత్తం అంతా ఇది వర్క్ అయినట్టు, నాకు ఇంకేం అక్కర్లేదు దీని నుంచి, అక్కడ మనకు తెలిసిపోతుంది. ఓకే ఫైన్, 30 కిలోమీటర్ స్పీడ్లోనే వెళ్ళాలంట. వీళ్ళు చెప్పిన టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. 50 టైమ్స్ బాగా షేక్ చేయమంటారు. ఓకే, దానికోసం ఎందుకంటే బాగా మిక్స్ అవ్వాలని చెప్పేసి. ఇది నాకు సిస్టర్ పంపించి ఆల్మోస్ట్ ఒక 1 మంత్ అయింది. ఆ కొరియర్లో ఒక 20 డేస్ ఇరుక్కుపోయింది, నా దగ్గరకు వచ్చి ఒక 10 డేస్ అయింది. ఇప్పుడు దొరికింది దీన్ని నేను రివీల్ చేయడానికి. ఇన్స్టాల్ చేసిన ఒక 20 మినిట్స్ తర్వాత నేను ఫీల్ అయిన విషయాలు ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఇంజిన్లో ఉన్న నాయిస్ వచ్చేసి చాలా వరకు రెడ్యూస్ అయింది. అండ్ దీంతో పాటు కూడా వెహికల్ నేను ఫీల్ అవుతుంది అంటే చాలా కంప్లీట్గా ఫ్రీగా స్మూత్గా మూవ్ అవుతున్న ఫీలింగ్ అయితే నాకు వస్తుంది. ఓకే, స్మూత్గా మూవ్ అవుతున్న ఫీలింగ్, దాంతోపాటు కూడా పికప్ ఇంతమందికి ఇప్పటికైతే కొంచెం పెరిగిందని చెప్పేసి అయితే నేను ఖచ్చితంగా నోటీస్ చేయగలుగుతాను. ఓకే, అండ్ ఎందుకంటే ఈ ప్రొడక్ట్ వచ్చేసి నాకు ఎవరో కంపెనీ వాళ్ళు పంపించి ఓకే దానికి సంబంధించి చేయమని చెప్పేసింది కాదు. ఇది నేను హానెస్ట్ గా మీకు చెప్తున్న విషయం ఏంటంటే, ఇట్ ఈస్ వర్కింగ్, ఇట్ ఈస్ వర్త్. ఇది ఏదైతే ఉందో 100% ఈ ప్రొడక్ట్ వర్క్ అవుతుందని చెప్పేసి చెప్తాను. అండ్ దీంతో పాటు కూడా ఒక 3 to 4 days యూజ్ చేసిన తర్వాత అప్పుడు కూడా ఎలా ఉంది అని చెప్పేసి దీనికి సంబంధించిన జెన్యున్ రివ్యూ అయితే మీకు ఇస్తాను ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ఓన్లీ టెస్టింగ్ వీడియో యాక్చువల్లీ. మీకు ఒక 3-4 days తర్వాత అయితే నేను దీనికి సంబంధించి 3-4 days కూడా అక్కర్లేదని చెప్పేసి అనుకున్నా. ఇప్పుడే దీనికి సంబంధించి నేను నోటీస్ చేశాను, నోటీస్ చేసిన తర్వాత నేను చెప్తూ ఉన్నా. అండ్ రైట్, ఒక 3 days తర్వాత అయితే మీకు ఒక క్లారిటీ ఇస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు పర్చేస్ చేయాలనుకున్నట్లయితే ఎక్కడి నుంచి పర్చేస్ చేయాలి, ఎలా పర్చేస్ చేయాలి, అండ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అన్న విషయాలన్నింటి గురించి కూడా మీకు నెక్స్ట్ వీడియో అయితే నేను మీకు అందిపోతున్నాను ఫ్రెండ్స్. ఒకసారి మీకు ఇక్కడ ఇంజన్ నాయిస్ కూడా వినిపించే ప్రయత్నం అయితే చేస్తాను. యాక్చువల్గా మీరు టాటా టియాగో యూజ్ చేస్తున్నట్లయితే మీకు ఈ ఇంజన్ గురించి ఒక క్లారిటీ అయితే ఉంటుంది, మనకు దాని యొక్క నాయిస్ ఎలా వస్తుందని చెప్పేసి. ఒకసారి మీరు ఇక్కడ ఇంజన్ నాయిస్ కూడా వినండి ఒకసారి క్లియర్గా. सो फाइनल गा मन चूसिनट्टैते गनुक आल्मोस्ट नाकैते इप्पुडु इदी 40 to 50% नॉइस अयिते रिड्यूस अयिंदनि चेप्पेसि नेनु अनुकुंटू उन्ना। మేబీ మీకు బిఫోర్ ఇన్స్టలేషన్ ఒకసారి మీకు చూపించాల్సింది, సారీ ఫర్ దట్। మీరు ఎవరైనా గనుక టాటా వెహికల్ యూస్ చేస్తున్నట్లయితే ఆ నాయిస్ ఎలా ఉంటుందని చెప్పేసి మీకు అయితే 100% అయితే తెలుసు। ఒకసారి ఇంకొకసారి వినండి। దట్ ఇప్పుడైతే నేను ఏసీ ఆన్ చేశాను, ओके फाइन। इपड़े नीन वेहिकल सेकंड गियर लो मूव चेसि वेहिकल ड्राइव चेयडानिकि ट्राई चेस्तानु। एंदुकंटे ओक पेट्रोल वेहिकल मनकु सेकंड गियर लो मूव अवुतोंदी अंटे इट इज वर्किंग अनि चेप्पेसि अयिते मनकु ओक क्लारिटी वस्तुंदी, अंटे मनकु टार्क इंक्रीज अयिंदनि चेप्पेसि अयिते मनकु खच्चितंगा नोटीस चेयगलुगुतां। लेट्स सी इपड़े नेनु टेस्ट चेस्तानु ओकसारि सेकंड गियर लो वेहिकल मूव चेयडानिकि। ఫ్రీగా మూవ్ అవుతుంది మనకు, ఓకే। అండ్ ఇంకొకసారి వెహికల్ ఆపేసి అయితే నేను డైరెక్ట్ గా థర్డ్ గేర్ లో మూవ్ చేయడానికి అయితే ట్రై చేస్తా। అంటే వెహికల్ కంప్లీట్ గా ఇప్పుడు వెహికల్ ఆపేసి ఫస్ట్ నుంచి ఇనిషియల్ గానే నేను థర్డ్ గేర్ నుంచి మూవ్ చేస్తూ ఉన్నా। క్లచ్ అయితే నెమ్మదిగానే రిలీజ్ చేస్తూ ఉన్నా। బట్ ఇంతకు ముందు వచ్చిన నాకింగ్ అంటే ఇప్పుడు చాలా అంటే చాలా వరకు తగ్గింది। సి డైరెక్ట్ గా ఇప్పుడు మన వెహికల్ థర్డ్ గేర్ లో మూవ్ అవుతుంది, ఫస్ట్ గేర్ లో కాదు, ఇది యాక్చువల్ గా థర్డ్ గేర్। మీరు నోటీస్ చేయొచ్చు, ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ దగ్గర కూడా నేను థర్డ్ గేర్ లోనే వెహికల్ మూవ్ చేస్తున్నా, మీరు గమనించవచ్చు ఒకసారి। ఒక్క నిమిషం, మీకు డౌట్ రావచ్చు కింద మాత్రమే చూపిస్తుంది కదా అని చెప్పేసి వెహికల్ మూవ్ అవుతుందో లేదా అని। ఒకసారి మీకు చూపిస్తాను, పైకి తీసుకెళ్తాను। ఎస్ ఓకే ఫైన్। మీరు గమనిస్తున్నారు కదా, ఇప్పుడైతే వెహికల్ కంప్లీట్ గా థర్డ్ గేర్ లో ఉంది। మనకు ముందు స్పీడ్ బ్రేకర్స్ కూడా ఉన్నాయి। లెట్స్ సీ, థర్డ్ గేర్ లోనే మనకు స్పీడ్ బ్రేకర్ దగ్గర అయితే వెహికల్ వెళ్ళాలి। ఇట్స్ మూవింగ్, ఓకే। మీరు గమనించవచ్చు ఒక పెట్రోల్ వెహికల్ కి మనకు పికప్ పెరిగిందా లేదా అని చెప్పేసి నేనైతే ఇప్పుడు నేను ఎలా టెస్ట్ చేస్తున్నా అంటే, నాకు కావాల్సింది ఏంటంటే హైయర్ గేర్ లో నాకు ఇక్కడ వెహికల్ మూవ్ అవుతుంది అంటే నాకైతే టార్క్ ఇంక్రీజ్ అని చెప్పేసి అయితే నేను గమనిస్తాను। దాంతోపాటు ఏంటంటే లోయర్ ఆర్పిఎం లో ఎక్కువ స్పీడ్ మనకి ఇక్కడ వెళ్తోంది అంటే అక్కడ కూడా మనం టార్క్ ఇంక్రీజ్ అని చెప్పేసి చెప్పొచ్చు ఈజీగా। దానికి ఇంకా మనం వేరే టెస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు, ఓకే। మనకి ఇక్కడ లోయర్ ఆర్పిఎం లో అంటే మనకు ఆర్పిఎం తక్కువ, అంటే దీని అర్థం ఏంటంటే తక్కువ ఫుడ్ తీసుకుంటూ ఎక్కువ పని చేయడం అన్నట్టు, ఓకే। మనం తక్కువ ఫుడ్ తిని ఎక్కువ పని చేస్తున్నాం అంటే ఏంటి, మన వెహికల్ లో ఎక్కువ ఫ్యూయల్ ఎకనామీ అని చెప్పేసి వస్తుంది మనకు। తక్కువ ఫ్యూయల్ తో ఎక్కువ టార్క్ మనం ప్రొడ్యూస్ అయింది అనుకోండి, మన వెహికల్ అంత స్ట్రెస్ కూడా ఫీల్ అవుతుంది కాబట్టి మనకు మంచి మైలేజ్ వస్తుంది। ఇందులో ఉన్న జిర్కోనియం నానో పార్టికల్స్ ఏవైతే ఉంటాయో ఇవి మన ఎమిషన్ ని చాలా వరకు అయితే కంట్రోల్ చేస్తాయి। వాళ్ళు చెప్తుంది ఏంటంటే ప్రజెంట్ మనకు BS4 నుంచి BS6 కి మాడిఫై చేసేసాం కదా, ఆల్మోస్ట్ మనకు BS4 to BS6 అంత కాకపోయినా ఆల్మోస్ట్ మనకు BS6 లాంటి వెహికల్ లో వచ్చే, అంటే BS4 లో వచ్చే వెహికల్ BS6 కంపేర్ చేసుకున్నట్లయితే రెండు కూడా సిమిలర్ గానే ఎమిషన్ ఉంటుందని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తున్నారు। అండ్ ఒక 1 week తర్వాత నేను ఆల్రెడీ ఒక 1 month బిఫోర్ వచ్చేసి అయితే నేను టెస్ట్ చేయించాను, 1 month or 2 months అవుతుంది ఎమిషన్ టెస్ట్ చేయించాను। ఇప్పుడు ఒకసారి మీకు టెస్ట్ చేసి కూడా తర్వాత దానికి రిజల్ట్ ఎలా వచ్చిందని చెప్పేసి నేను చూపిస్తాను ఫ్రెండ్స్, ఓకే। ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నా। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి। మరిన్ని లేటెస్ట్ వీడియోస్ అండ్ అప్డేట్స్ మీరు పొందాలనుకున్నట్లయితే కనుక ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి। దాంతోపాటు పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అండ్ అప్డేట్స్ మీరు ఏ ఒకటి మిస్ కాకుండా చూస్తూ ఉండొచ్చు ఫ్రెండ్స్। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై। సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి। బలో భారత్ మాతాకి జై।